నమస్తే తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి అయితే సడన్గా బీజేపీని వదిలేసి కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కేటీఆర్ కవిత హరీష్ రావు అదేవిధంగా మంత్రులంతా కూడా కాంగ్రెస్ను సడన్గా కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఒక్క ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ సినారియా మారినటువంటి నేపథ్యం అదేవిధంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి ఉన్నారు వారు రోహిన్ రెడ్డి నమస్తే నమస్తే ఏంటి సడన్గా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపారని సడన్గా మీ మీద గత పదిహేను రోజులుగా తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నాడు బీజేపీని వదిలిపెట్ట సోమ్ మీకు లాస్ట్ టూ మంత్స్ నుంచి చెప్తున్నా బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే వాళ్ళు ఎంతసేపు బీజేపీని పవర్ఫుల్ చేద్దామని ఆలోచనతో కాంగ్రెస్ని ఫినిష్ చేసే ఆలోచనలో కేసీఆర్ గారు ఉండే అది భూమరాంగ్ అయిపోయేప్పుడు ఏమైందంటే బీజేపీ అనేది మొత్తం అయిపోయింది సో కేసీఆర్ కూడా ఆటోమేటికలీ గ్రాఫ్ పడిపోతున్నది మీరు చూడండి ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీరు కాంగ్రెస్ ఎక్కడ చూసినా కానీ ప్రజలలో మొత్తం కాంగ్రెస్ గ్రాఫే నడుస్తుంది సో ఇప్పుడు కేసీఆర్కి ఎంతసేపు ఇప్పుడు ఏం భయం పట్టుకున్నది అంటే ఓటేం భయం పట్టుకున్నది కాంగ్రెస్ పవర్లోకి వచ్చేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎక్కడ చూడండి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీనే వస్తున్నది ఇప్పుడైతే హిమాచల్ తర్వాత కర్ణాటక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ అనేది స్లోగన్ ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజులు కరెక్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకోవరన్నా కానీ వాళ్ళ పార్టీలో మొత్తం కలిసి కాంగ్రెస్ మీద పడుతుండ్రు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ జనాలకు అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళ నాయకులే అంటున్నారు కదా బీజేపీ నాయకులు కవిత నరేష్ చేయకపోయేవారు బీజేపీని ఎవరు నమ్మినట్లేరు అని చెప్పి వాళ్ళ నాయకులు పది పది సార్లు అనుకుంటున్నారు రెండోది బీజేపీల అంతర్గత పోరు వాళ్ళ కొట్లాటలు వాళ్ళ పంచాయతీలు తీవ్రస్థాయిగా చేరింది వాళ్ళు ఉన్న పది నాయకులే కొట్లాడుకుంటున్నారు ఇక వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ మీద వాడి ఏడుస్తారు కాంగ్రెస్లో అది నాయకుల మధ్యలో పోరు అని చెప్పి ఇప్పుడు ఉన్నది వాళ్ళ దాంట్లో లెక్క పెడితే పది మంది నాయకులు దాంట్లో పది పంచాయతీలు సో కేసీఆర్కి ఇప్పుడు తలనొప్పి లెక్క మారింది ఇప్పుడు బీజేపీని అనవసరంగా నేను మెడల్ వేసుకున్నా ఇప్పుడు అది చేయబట్టి నేను కూడా మునిగేటట్టున్నాను కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఎంతసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బీజేపీని ఫీల్డ్లోకి వెళ్ళి జరిపేస్తున్నారు ఇక ఇటు డైరెక్ట్ కన్ఫంటేషన్ విత్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది రానున్న రోజులలో హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి ముఖ్య నాయకులు అందరూ కూడా కాంగ్రెస్లో జీరబోతున్నారు చాలామంది రానున్న రోజుల్లో మీరు ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతుంది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలంటున్నాడు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఏ మీటింగ్ పెట్టినా మీ గురించి మాట్లాడుతున్నాడు సార్ మీకు ఒక మాట చెప్తా మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఒక మనిషికి భయం బ భయం పట్టుకున్నది అనుకో ఎంతసేపు ఆ దుష్మన్ పేరు గురించే ఇప్పుడు ఒకరితో ఒకరితోటి మనకు హాని ఉన్నది అనుకోండి ఎంతసేపు మీరు మాట్లాడిన ఆయన గురించే మాట్లాడతారు కూర్చున్నంతసేపు ఆయన ఆలోచనే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్కి కాంగ్రెస్ భయం పట్టుకుంది కాంగ్రెస్ పవర్లకు రాబోతున్నది లేస్తే పండుకుంటే కూర్చుంటే ఎప్పుడు చూసినా కాంగ్రెస్ గురించే మాట్లాడుతుండట మాకు కూడా కొన్ని సర్కిల్స్ నుంచి ఉంటుంది కదా ఎంతసేపు ఇక కాంగ్రెస్ని తిట్టాలి కాంగ్రెస్ చిట్ట కథం చేద్దాం కాంగ్రెస్ని ఏం చేద్దామని ఇదే ఆలోచనలు ఉంటుండట సో కేసీఆర్కి భయం పట్టుకున్నది కాంగ్రెస్ మీద పట్టడానికి కాంగ్రెస్ని తీసుకొని బంగాళం ఖాతా ఎందుకు బంగాళాఖాతం కల్పాలని నేను కేసీఆర్ గారు అడుగుతున్నా తెలంగాణ ఇచ్చినందుకు బంగాళాఖాతాలను కల్పాన్నా ఇలా తెలంగాణ ఇచ్చినందుకే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు అట్లా నువ్వు పోయి కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి మొత్తం కుటుంబంతో అందరితో కలిసిపోయి నువ్వు కేసీఆర్ సోనియా గాంధీ గారు కాలు మొక్కి ఇవాళ తెలంగాణ ఇచ్చినంత అని చెప్పిన వాళ్ళు కేసీఆర్ కాదా అందుకు కేసీఆర్ కా మన కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలుపుతారా ఎందుకు కలుపుతారు బంగాళాఖాతంలో ఇలా ధరణి గురించి మాట్లాడితే బంగాళాఖాతంలో కలుపుతావా అంటే ధరణి మంచిగా అంటే ప్రజల్ని ఆదరిస్తుండే ఇయాల ధరణి మీద పబ్లిక్ అంతా ఏడుస్తున్నారు కాబట్టి మేము ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతా అంటే ఈయన మమ్మల్ని కాదు బంగాళాఖాతం ఈయన బంగాళాఖాతాలను కలువుడు ఖాయమైంది అవి ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు ఇక కేసీఆర్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపడం ఖాయం ఈసారి కాబట్టి ఆయన ఎదురుదాడి దిగుతున్నాడు మిమ్మల్ని జాకీలు పెట్టి లేపుతున్నారట మీరు బీఆర్ఎస్ ఒకటేనట బీజేపీ నేతలు బండి సంజయ్ అంటున్నారు ఇక వాళ్ళకేమో ఒక మాట చెప్పన్నా ఆ బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు వాళ్ళకున్న పది నీడలు సఖ్యతగా లేరు ఇవాళ వైరు నిన్న సాయంత్రం అంట జితేందర్ రెడ్డి గారి ఇంట్లో వీళ్ళందరూ కలిసి మీటింగ్లు పెట్టుకురట ఈ మీటింగ్లు పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అంత సడన్గా అంత సడన్గా అవసరం వైలకు ఉన్నరే పది మంది నాయకులు ఆ పది మంది నాయకులు దినాం కుట్లాటలు పంచాయతీలు ఆ పది మంది వచ్చిన వాళ్ళు కూడా బయట పార్టీ నుంచి వలసకు వచ్చి వలస వచ్చిన నాయకులే వాళ్ళంతా మీరు చూసుకోండి కొండ రెడ్డి విజయశాంతి గారు ఈటల రాజేందర్ గారు ఇక వాళ్ళ నాయకులు మీరు ఎంతమందినన్నా తీసుకుని అందరు వలస వచ్చిన నాయకులే మహేశ్వర్ రెడ్డి గారు మా కొత్త జాయిన్ అయిన వాళ్ళు ఇక మీరు డికే అరుణ గారు అందరు కూడా వలస వచ్చిన నాయకులే ఇలా ఇలా దాంట్లో పంచాయతీలు పడుతున్నది ఎందుకంటే నాశనా న్యాయతో అంగం తేడా అన్నట్టు ఇలా ఇలా దాంట్లో పంచాయతీలు పడుకుంటా వీళ్ళు ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద జాకులు పెట్టి లేపాలంట అసలు వాళ్ళని వాళ్ళని ఇట్లా లేపుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేసుకుంటే మంచిదని బండి సంజయ్ గారు నేను సలహా ఇస్తాం అంటే గతంలో అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదన్నాడు పూర్తిగా చచ్చిపోయిపోయింది అన్నాడు కేసీఆర్ ఇప్పుడేమో సడన్గా మీ మీద ఇట్లా అంటున్నాడు సార్ మీకు ఒకటి చెప్తా కేసీఆర్ గారు ఎంతసేపు కూడా మైండ్ గేమ్ ఆడతాడు ఫస్ట్లో ఏం అంటే బీజేపీని లేపి కాంగ్రెస్ని తగ్గించుకొని ఆయన బతుకుదామని ఆలోచన చేసిండు ఆయన ఎంతసేపు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోలేదు కాబట్టి ఇది అంతా ఏం చేస్తున్నాడు అంటే ఫోకస్ని డైవర్ట్ చేసిండు పబ్లిక్ డైవర్షన్ మొత్తం చేసి ఏం అంటే ఎంతసేపు కూడా బీ టిఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడము బీజేపీలతో పంచాయతీ పెట్టుకోవడము ఇట్లాంటి అన్ని డ్రామాలు చేసేవారికి ఏమైపోయిందని అంటే మొత్తం కలిపి కేసీఆర్ అనే వ్యక్తి బీజేపీని లేపితే కాంగ్రెస్కు ఓట్ స్ప్లిట్ అవుతుందని ఆలోచన చేసిండు కానీ ఇలా బీజేపీ ఫినిష్ అయిపోయే వరకు కేసీఆర్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయాడు ఇప్పుడు ఏం చేసిన పరిస్థితిలో కూడా కేసీఆర్ జాకులు కాదు క్రేన్లు పెట్టి లేపినా కానీ కూడా టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లేచే పరిస్థితి లేదు వాళ్ళ క్రేన్లు పెట్టి లేపినా రాకెట్లు పెట్టి పైకి గుంజినా కానీ కూడా వీళ్ళు ఇద్దరు కూడా ఇక వచ్చే పరిస్థితి లేదు ఇక మీరు చూడండి రాన్ రాన్ వాళ్ళ నాయకులలో కూడా అసహనం పెరిగిపోయింది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తుండ్రు నిన్న కొడంగల్ ఎమ్మెల్యే గారి మీద కూడా నిన్న క్రిమినల్ కేసు బుక్ చేసి మీరు అర్థం చేసుకోండి వ్యవస్థ మారుతున్నది డిపార్ట్మెంట్లో కూడా కదలిక స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే రానున్న రోజులలో టీఆర్ఎస్ అనేది ఉండదు కాంగ్రెస్ తోటి పంచాయతీ పెట్టుకుంటే రేపు వచ్చే రోజులలో కూడా ఈ అధికారులు అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు దాకా ఈ అధికారులకు అహంకారంతో బిహేవ్ చేసింది ఏంటంటే టీఆర్ఎస్ మా ఎన్నికలు ఉందని ఇప్పుడు అదే టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు కేసులు కడుతున్నారు అంతే ఎందుకు మొన్న మీరు వికారాబాద్ తాండూరులో చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నుక్కుంటున్నారు జరుగు కానీ అంటే మీరు చూడండి అంత డిసిప్లిన్ లేదు కేసీఆర్ డైరెక్ట్ వచ్చి చెప్తున్నాడు మా ఎమ్మెల్యేలు థర్టీ పర్సెంట్ కమిషన్లు తింటున్నాను అంటే కేసీఆర్ గారు ఎంతసేపు ఇక నేను మంచోడిని నా ఎమ్మెల్యేలు గలీస్గాలన్నట్టు ప్రచారం చేస్తానికి ఒక స్టార్ట్ చేసిండు అని ఇక అంటే ఒకవేళ రేపు ఓడిపోయినా కానీ కూడా కేసీఆర్ ఓడిపోలేదు ఎమ్మెల్యే థర్టీ పర్సెంట్ కమిషన్లు తిన్నందుకు ఓడిపోయింది అనేది ఒక చిత్రీకరిస్తాను కేసీఆర్ ఆల్రెడీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిండు సో దీంతో మీరు అర్థం చేసుకోండి కేసీఆర్ డిఫెన్స్లో పడిపోయాడు ఇక నేను ఓడిపో ఓటం ఖాయమని చెప్పేసి ఆయనకు తెలుసు కేసీఆర్ అన్నట్టు ఆయన ఆయనకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మనం ఓడిపోతున్నాం కాబట్టి ఎదురుదాడి దిగుతున్నాడు అంటే బీజేపీకి కేసీఆర్ బైండ్ ఓవర్ అయ్యిండు అందులో భాగంగానే కవిత లిక్కర్ స్కామ్లో హండ్రెడ్ పర్సెంట్ కదా మనీష్ సిసోడియా జైలు ఉంటాడు వాళ్ళకి భార్య బాగా లేకపోతే బెయిల్ రాదు మీకు మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు అబ్బాయి జైల్లోనే ఉంటాడు కేసీఆర్కి మన కవిత గారికి దగ్గరున్న ఆయన పిల్లయో గిల్లయో ఆయన జైల్లో పెట్టినరు ఇంతమంది జైల్లో ఉన్నప్పుడు కవిత ఒక్కరిని ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఒక డిప్యూటీ సీఎము ఢిల్లీలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కవిత పేరు ఇన్నిసార్లు చార్జ్షీట్లలో లేచిన్రు ఇన్నిసార్లు ప్రస్తావన చేసిన ఆమెకేమో సిబిఐ వాళ్ళు ఇంటికాడికి వచ్చిపోతారు ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమె ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుపోతారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మాత్రమేమో వాళ్ళ ఆఫీసులలో పిలిపిస్తారు ఏంది పార్షియాలిటీ అర్థమైతే లేదా ఇప్పుడు జిల్లాలకు అందరికి అర్థమైంది వాళ్ళ నాయకులే బయటకు వచ్చి అంటున్నారు కదా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారు బయటకు వచ్చి కవిత నరేజ్ చేయకపోతే మమ్మల్ని ఎవ్వరు రమ్మేటట్లేరు బీజేపీ అనే పార్టీ ఉండకుండా అయిపోతే తెలంగాణలో అన్నీ చెప్పే సో వాళ్ళ నాయకులకు అర్థమైపోయింది ప్రజలకు అర్థమైంది జిల్లా కాకపోతే లార్జర్ ఆస్పెక్ట్లు ఏం చేస్తున్నారు అంటే మోడీ గారు కేసీఆర్ ఇద్దరు ఒకటి కాబట్టి సార్ ఒక మాట చెప్తా ఇప్పటికి సార్లు వచ్చిండు మోడీ ఇరవై సార్లు అమిత్ షా వచ్చిండు కేసీఆర్ దొంగ లంగా భ్రష్టాచారక సర్కార్ అని చెప్పిండు మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవా చెప్పండి ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కాయమ్ అయితేనే నువ్వు ఇంత పెద్ద తీసుకొని ఇంత పెద్ద యాక్షన్ మొదలుపెట్టినావు నువ్వు కేసీఆర్ భ్రష్టాచారకా సర్కార్ అని చెప్పి నువ్వు పదే పదే స్వయాన ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి వచ్చాడు చెప్పి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు వాళ్ళ డ్రామా అర్థమైపోయింది ఇవాళ ఎంఐఎంఓలు కూడా అసహనంతో ఉన్నారు అందుకే కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ ధరని అమ్మర్ఎల్ఏ ఫాన్సీగా పందే అని మొన్న అసౌద్ది వైస్ గారు అన్నారు ఇంకొకటి కూడా చెప్తున్నా స్టీరింగ్ ఏదో నా చేతులు ఉందన్నాడు నా స్టీరింగ్లో చేతులు ఉండింటే ఓల్డ్ సిటీ డెవలప్ చేయలేదన్నాడు అసౌద్దీన్ వయసి గారికి ఎలక్షన్ టైంలో గుర్తుకొస్తుంది అది ఇప్పుడు ఇప్పుడు పది పదేళ్ళు వాళ్ళతో కలిసి సంసారం చేసింది కదా ఇప్పుడు గుర్తుకొస్తుంది ఆ ఓల్డ్ సిటీలో నాకు టీఆర్ఎస్ వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు మేయర్ అయితానికి వాళ్ళే సపోర్ట్ చేసిర్రు ప్రతి దాంట్లో ఎంఐఎం వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు పొత్తు గా పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు నా స్టీరింగ్ నా చేతిలో లేదు నాకు కేసీఆర్ సంబంధం లేదని పదేళ్ళ తర్వాత తలాక్ తీసుకుంటున్నట్టు ఉన్నది ఇది అంటే ప్రధానంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ సినారియా మారింది బీజేపీ ఏను బలహీన అయింది కాంగ్రెస్ ఇందేమో కేసీఆర్ నిప్పు జరుగుతున్నాడు సార్ మీకు ఒకటి చెప్తా మనం ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వస్తుంది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత మాకు రిజల్ట్స్ స్టార్ట్ వచ్చు ఒకటేమో హిమాచల్ ప్రదేశ్ మేము ప్రభుత్వం వచ్చిన బీజేపీ సర్కారు దగ్గర నుంచి గుంజుకున్నాం ఇక్కడ కర్ణాటకలో కూడా మా ప్రభుత్వాన్ని కూలవదసిన బీజేపీ సర్కార్ని ప్రజలని తిరస్కరించి మాకు అధికారం ఇచ్చిండ్రు ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడ యాత్ర చేసిన తర్వాత దేశవ్యాప్తం ఒక చేంజ్ స్టార్ట్ అయింది మోడీ అనేది నినాదం పక్కకు పోయింది యా ఈయన అన్ని మాటలు చెప్తాడు కథలు చెప్తాడు కానీ ఈయన చేసేది లేదు పీకేది లేదు అనేది ప్రజలకు అందరు కూడా అర్థమైపోయింది ఎందుకంటే ప్రతి అకౌంట్ పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు పదిహేను లేని పదిహేను లక్షలు రాలే పది రూపాయలు రాలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అది లేదు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను హింస పెట్టిండు స్పోర్ట్స్ మ్యాన్స్ పాపం రెజలర్స్ రోడ్ల మీద వాళ్ళు అది చేస్తుంటే నీ ఒక్క ఎంపీని కాపాడుకుంటానికి అంతమంది స్పోర్ట్స్మెన్ అని రోడ్డు మీద ఈడ్చుకుంటా నువ్వు ఆడ పార్లమెంట్ ఓపెన్ అవుతుంది ఇక్కడనేమో వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్స్ అందరినీ పట్టుకొని రెజిలర్ని ఈడ్చుకుంటా తీసుకుపోయారు ఇంత దౌర్భాగ్యం ఉంటుందా ఇంకొకటి పుల్వామా ఇష్యూ గురించి మనం అందరం అనుకున్నాం ఎలక్షన్ మూమెంట్లో మోడీ ఇష్యూ ఇష్యూ అనేది దేశ ప్రజలకు అందరి మధ్యలో ఒక డౌట్ ఉండే వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పేసిండు కదా డైరెక్ట్ మోడీయే చేయించుకున్నాడు మోడీకి నేను పది రోజుల మొదలే నేను మోడీకి చెప్పినా కానీ మోడీ పట్టించుకోలేదు అన్నాడు ఇంతకన్నా ఇంకేం కావాలి బడేమియాతో బడేమియా చోటేమియా సువానల్ అన్న టైపు ఆయన చేసేదే ఈయన చేస్తాడు మీరు రెండు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఇక్కడ సెక్రటరీ కట్టిండి గవర్నర్ పిల్వలే ఆయన పార్లమెంట్ కట్టిండు ప్రెసిడెంట్ని పిలువలే మీరు చూడండి రెండు ఇద్దరు సిమి రిసింబలెన్స్ ఉంటాయి అన్నిటికీ బడేమియాతో బడేమియా చోటేమియా సువాన్ అన్న టైప్ వీళ్ళు అన్ని సింపుల్ కరెక్ట్ ఉంటాయి వాళ్ళు ఇద్దరు కలిసి లాస్ట్కి వచ్చేవరకు అరవింద్ కేజ్రీవాల్ కానీ మొత్తంని అజీర్జీ కానీ పాగలు కానీ చేసేది ఇద్దరు కలిసి ఇటు ఈయన పిలుచుకున్నాడు అటు ఆట పిల్చుకుని కథం చేసేసిండు ఈయన ఇటు పిలుచుకున్నాడు అటు పిలుచుకున్నాడు జేడిఎస్ని కథం చేసిర్రు కుమారస్వామిని సో వీళ్ళందరూ కూడా ఇద్దరు కలిసి కూడా ఏ ఏటీమ్ బీటీం కింద వ్యవహరిస్తున్నారు ఈయన ఏం పొడుస్తాడని బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు మీరు చెప్పండి ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి పొడుస్తా అని చెప్పి ఒక ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టిండు ఒక స్థానిక సంస్థలు ఎలక్షన్లలో డిపాజిట్లు రాలే పన్నెండు మంది పోటీ చేస్తే ఈయన అని ఒక టోపీ పెట్టుకొని బయలుదేరిండి సార్ కొంచెం మంది ఉండాలి వీళ్ళకు ఆయన ఒక్క ఆయన చెప్పిన ఒక్కటి కూడా ఆయన నెలవేర్చలేదు ఈయన కూడా ఒక్కటి కూడా నెలవేర్చలేడు కాబట్టి ప్రజలలో అసహనం పెరిగిపోయింది వాళ్ళు ఎంత మేము కూడా హాస్యా జోడ తీసుకొని ప్రజలలో పోయినాం కదా పబ్లిక్ అంతా పొద్దున్నేస్తే మొత్తుకున్నాడు వంద రూపాయలు నూనె ప్యాకెట్ రెండు వందలు అయింది మీకు నాలుగు వందల ఉన్న గ్యాస్ సిలిండర్ పన్నెండు అయింది యాభై రూపాయలున్న పెట్రోల్ నూట పది రూపాయలు అయింది ఇలా ఉప్పు పప్పు చక్కెర అన్నీ పెరిగినాయి రేట్లు ఏడుకెలు బతుకుతారు జనాలు సో పబ్లిక్ అందరూ కూడా వీళ్ళ మీద ఇప్పుడు దృఢ నిక్షేత్రంతో ఉన్నారు వీళ్ళందరినీ కథం పట్టించే దానిలో రెడీగా ఉన్నారు ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ రెండింటినీ ఫినిష్ చేస్తారు ఇరవై ఒక రోజుల పాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా సార్ ఇది ఎన్ని ఏళ్ళు సార్ తెలంగాణ వచ్చి దశాబ్ద ఉద్దాలు తొమ్మిది తొమ్మిదేళ్ళు కూడా దశాబ్ది అని పెట్టుకుంటాడా ఆయన ఎలక్షన్ల కోసం స్టార్ట్ తొమ్మిదేళ్ళు గుర్తురా అనేది ఎనిమిదేళ్ళు కూడా పెట్టుకోవచ్చు మరి తొమ్మిదేళ్ళు పెట్టి ఎలక్షన్ల కోసం ఈ డ్రామాలు చేస్తుడు గవర్నమెంట్ సొమ్ము కథం పట్టించుడు మళ్ళీ ఒక్కరన్న వస్తున్నారా వాళ్ళు ఉత్సవాలలో ఎవరన్నా పాల్గొంటున్నారు చెప్పురు మీరు స్వయాన కేసీఆర్ గారే నిర్మల సభలో పోతే పబ్లిక్ ప్లే కార్డ్స్ పట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరం తిరగనిస్తలేదంటే ఎమ్మెల్యేలని దశాబ్ద లేదు ఉత్సవాలు లేవు ఏం లేవు అన్ని డ్రామాలు చేస్తున్నావు అర్థమైపోయింది మళ్ళీ ఎలక్షన్ల కోసం వచ్చే సంవత్సరం చేసేది సంవత్సరం ఒక సంవత్సరం మొదలు ఏమన్నా బ్రింగింగ్ బర్త్డేనా ఇదేమన్నా తెలంగాణ వచ్చిందే అమరవీరులు త్యాగాలతోటి ఇంతమంది విద్యార్థులు పన్నెండు వందల మంది చచ్చిపోయారు ఒక్కరిన పిలిచినవి ఏమైనా చేసినావా సత్కరించినావా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఇచ్చినావా వాళ్ళు ఒక్కరోజు అన్న పిలిచి ఇంటికాడ పిలిచి ఒక ఛాయనో కాఫీ దాయిపించినాను ఇలా వాళ్ళు వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తేనే కదా నీకు తెలంగాణ వచ్చింది ఆ రోజు మొన్న దశాబ్దీ ఉత్సవాల కోసం మా గాంధీభవన్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయింది దాంట్లో చెప్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ బిల్లు ఆమోదించినప్పుడు హౌస్లో లేడు విజయశాంతి గారు ఉన్నారు కానీ కేసీఆర్ లేరంట ఆయన బయట కూర్చున్నాడంట సెంట్రల్ ఈ తెలంగాణ వచ్చేది లేదు సచే లేదన్నాడంట తెలంగాణ రాగానే బయటికి సార్ షేర్పాని వేసుకొని బయట లేరు ఇండియా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాను ఎందుకు ఇవన్నీ డ్రామాలు పబ్లిక్ అని ఎన్ని డ్రామాలు చేసినా ఇక భరతనాట్యం చేసినా కానీ నమ్మర్ అయినది అంటే అరవై ఏళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదట అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నాసులు దద్దమ్మలను కేటీఆర్ ఈయన పీకి కట్టలు కట్టిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదంటే సార్ నేను ఒక విషయం చెప్తా ఈ దేశం స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై గ్రామాలలో మాత్రం కరెంటు ఉండే దేశవ్యాప్తంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైల్వే లైన్స్ కా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ దేశ సంపద పెంచిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బిహెచ్ఈఎల్ ఐడిపిఎల్ ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీసు ఇవాళ డ్యాములు నాగార్జునసాగర్ డ్యామ్ పెద్ద పెద్ద డ్యాములు దేశాన్ని కట్టింది పవర్ ప్రాజెక్టులు ఇచ్చింది ఈయన ఒక్క ప్రాజెక్ట్ కట్టింది ఏంది చెప్పమని అడుగుతున్నాను నేను ఈయన గొప్పగా చెప్తున్నాడు మేము స్టార్ట్ చేసినాక దాన్ని కాళేశ్వరం అని పేరు పెట్టుకొని స్టార్ట్ చేసింది కదా ఒక్క వర్షం వస్తే కొట్టుకపోయింది ఇప్పటివరకు దిక్కు దికానం లేదు దానికి మోటార్లు అన్నీ కొట్టుకపోయినాయి నీడియా అందరినీ తీసుకొని కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర పోయి ఆ మోటార్లు చూపించేద్దాము కేసీఆర్ గారికి ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి కన్నా ఉందా తీసుకుపోయేదానికి మా బట్టి విక్రమార్క గారు సిఎల్పి బృందం పోతుంటే ఎందుకు ఆపిండు ఇవాళ వరకు ఎందుకు చూపిస్తలేవు నువ్వు కాళేశ్వరము కొత్త పవర్ ప్రాజెక్ట్ ఒక్కటన్నా కట్టిండా ఇవాళ కరెంటు వస్తుందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ ప్రాజెక్ట్ తోటి ఇవాళ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ కరెంటు వస్తున్నది నువ్వు ఒక్క కొత్త పవర్ ప్రాజెక్ట్ కట్టినావు నువ్వు ఏం చేసినావు చెప్పు ఒక్క ప్రాజెక్ట్ అని నువ్వు కట్టినా హైదరాబాద్ను డల్లస్ చేస్తా అన్నాడు చేసిండు అయ్యడి వరకు ఆయననేమో డల్లస్ అంటాడు కొడుక వచ్చే హైదరాబాద్ టోక్యో చేస్తా నిన్న నువ్వు వాళ్ళకి డల్లస్ తెలియదు టోకే తెలియదు పబ్లిక్ని చూతేపనాయిస్తారు అంతే ఇద్దరు కలిసి తండ్రి చెప్పినగా డల్లర్స్ చేస్తాను మరి నిన్న కొటిఆర్ గారు అన్నారు కదా టోక్యో చేస్తాను ఏం చేస్తారు నాయన మీరు డల్లస్ చేస్తారా టోక్యో చేస్తారా ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోరు ఫస్ట్ మా హైదరాబాద్ హైదరాబాద్ లేకుండా నేను ఈ కుక్కలు ఈ డ్రైనేజ్ల మనుషులు పడి చచ్చుడు ఇప్పుడు రానున్న రోజు వర్షాకాలాల పబ్లిక్ కొట్టుకోపోకుండా చూసుకోమని చెప్పి వాళ్ళు దండం పెట్టి కోరుకుంటున్నారు నేను ఇంకా ఆరు నెలలే ఉన్నారు మీరు ఆరు నెలల తర్వాత మీ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరు ఈ డ్రామాలు బంజేరియా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్న పరిస్థితి వాళ్ళకి ఎందుకంట వాళ్ళు కొట్లాడదామనుకుంటున్నారు కదా ప్రజల క్షేత్రాల్లో వచ్చి మాట్లాడమని చెప్పు ఎంతసేపు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ బ్రోకర్ పనులు చేస్తుడు మాకు టీఆర్ఎస్కు డైరెక్ట్ ఫైట్ ఉందని చెప్పేసి డే వన్ నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు బట్టి విక్రమార్క చెప్పిండు మళ్ళీ వీళ్ళెందుకు బ్రోకర్ పనులు చేసేది మధ్యలోకి వచ్చి మీరు వాళ్ళు కలుస్తారంట మీరు వాళ్ళు కలుస్తారంటే మీకు ఎందుక మీ పని మీరు చేసుకోరాదు మీ పంచాయతీలు ఫస్ట్ మీరు తెలుసుకోరాదు మీకు ఎందుకు ఇవన్నీ పంచాయతీలు మీకు పని చేయక శాతమే కాక మీరు ఎంతసేపు వచ్చి మా మీద వాడి ఏడుచుడు మీరు అంటే వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్లు ఎంతసేపు వీళ్ళు మమ్మల్ని తగ్గిద్దామని ఇద్దరు కలిసి కానీ వీళ్ళిద్దరు ఎన్ని డ్రామాలు చేసినా కానీ కాదు సర్వే మొన్నటి దాకా ఏం చేసిండ్రు రాజేందర్ ఏదో మధ్యవర్తిత్వం అని అంటే ఏదో మధ్యవర్తిత్వం చేసి పైసలు ఇప్పించినట్టే చెప్పిండు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ ఇచ్చినట్టు ఈయన పోయి కలెక్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మాకు ఇచ్చినట్టే చెప్పిండు మా రేవంత్ రెడ్డి గారు పోయిర్రు భాగ్యలక్ష్మి గుడి గారికి ఎందుకు రాలేదు మరి ఒకటప్పుడేమో ఊకే నీళ్ళు పోసుకొని ఊ అంట అంటే భాగ్యలక్ష్మి గుడికి యాదగిరి గుట్టతారు కదా మరి బండి సంజయ్ మరి ఎందుకు పోలేదు ఎందుకు రాలే ఇవన్నీ మా ఊర్లలో అంటారు లఫంగి మాటలని ఇవే మాటలు మాట్లాడతారు చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరికలను పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరేటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావును మూడు నెలలు ఆపగలిగాను అన్న కామెంట్స్ చేశాడు ఎందుకు సార్ నీకు ఒకటి చెప్తా ఎవరన్నా గట్టు పోతే చచ్చిపోతారంటే ఎవడన్నా పోతాడు ఒక్కన బుద్ధి జ్ఞానం ఉన్నా ఉన్నా పోతాడా ఆ బీజేపీలో పోతే సెల్ఫ్ డెత్ అంటారు అన్నట్టు సెల్ఫ్ ఇమలేషన్ అంటే మనం మనం పోసుకొని పెట్రోల్ పోసుకొని తగ్గలబెట్టుడే ఎందుకంటే వాళ్ళ పని కథమైపోయింది ఆ పార్టీలకు ఎందుకు పోతారు చెప్పుండ్రి పోయినోడందరు కథమైపోయారా ఇప్పుడు ఈటల రాయందరి పరిస్థితి ఏమైపోయింది మొత్తం లీడర్ అందరు ఒకటే ఈటల రాయ ఏకాకి చేసిన వాళ్ళ పేపర్లలో ఈటల రాయ్ అందరు కాళ్ళే వేసుకొని ఆయన షేర్కల్ కమిటీ చైర్మన్ అంట ఏమన్నా దా పార్టీకి ఏమన్నా ము తోక ముక్కు ముఖం ఏమన్నా ఉందా ఇవాళ బీజేపీ అనేది అయిపోయింది ఇక బీజేపీ గురించి ప్రజలందరూ కూడా మర్చిపోయింది ఇక దాని గురించి డిస్కషన్ే లేదు మేము టీఆర్ఎస్ వృద్ధరి మధ్యలోనే పోటీ ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఎందుకంటే ఇక బీజేపీ అనేది ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు తెలంగాణలో ఇప్పుడు పబ్లిక్ అంతా ఒక ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు మేము ప్రజలలో ఉంటాం కాబట్టి పబ్లిక్ అంతా మాకు చెప్తుండే ఉంటారు కదా ఇంకెక్కడ బీజేపీ సార్ వాళ్ళ పక్కకు పెట్టి ఉండని మాట్లాడుతున్నారు వాళ్ళని ఇంతసేపు కేసీఆర్ పంపుగొట్టి పంపుగొట్టి లిప్దామని చూస్తున్నాం కానీ ఏమైతే లేదు సో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కుదురుకున్నట్టేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తేనే ఉన్నారు కదా రేవంత్ అని అన్నాడు కదా పది మెట్లు కిందికి అయితే అందరు కలిసి కాంగ్రెస్ పార్టీలకు రండి మనం ఈ టిఆర్ఎస్ దుర్మార్గ ప్రభుత్వం ప్రజలను పిక్క తింటున్నారు వాళ్ళ రక్త మాంసాలు తింటున్నారు దానికోసం నేను త్యాగాలు చేస్తాను కానీ సరే నేను పది మెట్లు కిందికి దిగుతా నాతో పని చేయడం ఇష్టం లేకపోతే మీరు తోటి కలిసి పని చేయండి కానీ టీఆర్ఎస్ తోటి పోరాటం చేసి మనం ప్రభుత్వం తెచ్చుకుందామని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అన్నారు బట్టి విక్రమార్క గారు సుమారు వెయ్యి కిలోమీటర్ పాదయాత్ర చేసినారు ఎవరి కోసం ఇదంతా ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసమే కదా తెలంగాణ తెలంగాణ సుభిక్షంగా ఉంటానికే కదా మేమందరం త్యాగాలు చేస్తున్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో తుడిసి తెలిసినా కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కదా లేకపోతే అసలు తెలంగాణ ఇయ్యకపోయింటి వాళ్ళ ఆంధ్రాలో తెలంగాణ రెండిట్లా కాంగ్రెస్ పార్టీ ఉండేది కదా అయినా కానీ కూడా మీరు చచ్చిపోతున్న ఒక ఏరియాలంటే అంటే కూడా సోనియా గాంధీ గారు ఈ పన్నెండు వందల మంది భార ప్రాణత్యాగాల కోసం కానీ అసలు తెలంగాణ ఇచ్చిర్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పదవుల వ్యామోహం కోసం కానీ ఒక నాయకుడు ఉంటాడని కానీ ఇక్కడ లేదు ఇక్కడ పనిచేసిన వాళ్ళకే నాయకత్వం ఉంటుంది పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఇవ్వాలి కాకపోయినా రేపైనా కానీ వాళ్ళకి పదవులు వస్తాయి పదవులు ముఖ్యం కాదు ఫస్ట్ మన తెలంగాణ ముఖ్యమైన నిదానంతో మా నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు అందరు కలిసి పాదయాత్ర చేస్తున్నారు నేను గారు పాదయాత్రలు చూడండి ఉత్తమ్ కుమార్ గారు అందరు కలిసి పనిచేసినారు పాదయాత్ర చేస్తున్నారు బట్టిగారు పాదయాత్రకు అందరు వస్తున్నారు ఈ అందరు కూడా మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది ఆయన సభలు పెడుతూనే ఉన్నాడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎట్లా సమిష్టిగా నడపాలనే ఉద్దేశంతో వ్యూహాలు ప్రతివూహాలు అన్నీ కూడా వాళ్ళు ఠాక్రే గారు రేవంత్ రెడ్డి గారు ఇదే పనులు ఉన్నారు కదా ఈ మధ్య జరిగినటువంటి మీటింగ్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన టికెట్ తనకే కన్ఫామ్ లేదు హైకమాండ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయాల్సిందే అని కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం చేసేటాడు సార్ నేను కూడా చెప్తాను ఫస్ట్ నుంచి కూడా మీకు ఒకటి చెప్తున్నాను కొంతమంది నాయకులు టికెట్ నాదే అని చెప్పి అవును నాదే టికెట్ అని ఇంట్లో వండుకుంటే మాత్రం టికెట్ రావనేది హైకమాండ్ చాలా క్లియర్ సంకేతాలు ఇచ్చారు రెండోది కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కర్ణాటక టికెటింగ్ సిస్టమ్ మీరు చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోయింది ఏంటని ప్రతిదీ ప్రతీది కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిందనంటే నా ఎంబడి నా చుట్టు తిరిగితే నేను టికెట్ ఇవ్వలేను మాకు పద్ధతి ఉంటుంది ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఒక సిఇసి ఉంటుంది ఇవన్నీ వచ్చిన తర్వాత సర్వేలు ఉంటాయి ఇవన్నీ ఆధారంగానే టికెట్లు వస్తావు ప్రభుత్వం వచ్చినాక మస్తు పదవులు ఉంటాయి అది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఆ పదవులు కూడా ఇస్తాం కానీ ఎమ్మెల్యేలు మాత్రం టికెట్లు మాత్రం గెలిచే వాళ్ళకే ప్రజలలో ఉన్న వాళ్ళకే టికెట్లు వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారి సారాంశం ఆయన చెప్పింది దాంట్లో ఇప్పుడు ఆయన టికెట్ అయినా కానీ కూడా సీఈసీలనే పెట్టాల్సి ఇవ్వాల్సిందే బట్టి విక్రమార్క గారు టికెట్ అయినా సీఈసీలే పెట్టిస్తారు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో సో వీళ్ళందరూ కూడా ఇవాళ బట్టి విక్రమార్క గారు వెయ్యి కిలోమీటర్ ఎందుకు నడుస్తుంది ఆయన సీట్ అని గెలవగలుగుతాడు కదా అవును ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇన్ని పాదయాత్రలు చేసి ఇన్ని సభలు పెట్టి దాని సీట్ అయితే ఆయన గెలుచుకోగలుగుతాడు కదా ఎందుకు తిరుగుతున్నారు అనుకోండి ప్రజలల్లో నాయకులు కూడా అందరు కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పాదయాత్రలు చేస్తున్నారు నాయకులు కూడా తిరుగుమంటున్నారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన ముఖ్య ఉద్దేశమే నాయకులు అందరూ కూడా హాస్సాహత్య తీసుకొని ప్రజలల్లో తిరగాలన్నారో అదే ఉద్దేశం తీసుకొని మేమందరం కూడా ప్రజలల్లో పోయి ఒక్కటికి రెండుసార్లు తిరిగినాం ఇప్పటికీ ఎందుకంటే మేము ప్రజలలోనే ఉంటున్నాం కాబట్టి ఈ ఎలక్షన్ల వరకు మేము బండేది లేదు ఇంట్లో కూర్చునేది లేదు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది రెండు వేల పద్దెనిమిది బ్రహ్మాండంగా పెరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకని అంటే ఈ కా చూస్తున్నారు కదా మీరు హైదరాబాద్ పరిస్థితి ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనే మీకు కనిపిస్తుండ నిజంగా చెప్పు హైదరాబాద్లో ఉన్న పద్నాలుగు సీట్లు ఎంఐఎం వల్ల ఏడు సీట్లు తీసేస్తే ఏడు సీట్లు ఇక్కడ ఒక్క అన్న మీకు ఎవరన్నా కనిపిస్తుండ్రా ఎమ్మెల్యేలు మీరు ముషిరాబాద్ తీసుకొని అంబర్పేట తీసుకొని ఖైరతాబాద్ తీసుకోండి సికింద్రాబాద్ తీసుకొని ఏదైనా కాన్స్టిట్యున్సీ తీసుకొని ఎక్కడైనా నాయకులు కనిపిస్తారా మీరు 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 మీడియా పరంగానే కదా మీకు ఎప్పుడైనా కనిపిస్తారా వీళ్ళు ఏదో ఒక టైంకి ఇట్లా వచ్చేస్తారు ఫ్యాషన్ షో లేక ర్యాంప్ వాక్ చేసినట్టు చేస్తారు వెళ్ళిపోతురు ప్రజల గురించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదంటే వీళ్ళు ఎదుర్కొనే ధైర్యం లేదు గ్యాస్ సిలిండర్లు పెరిగినాయి అంటే ఎదుర్కొనే దమ్ము లేదు నిరుద్యోగ వృత్తి అడిగితే దానికి సమాధానం ఇస్తానికి వీళ్ళ దగ్గర జవాబులు లేవు ఇవాళ రోడ్లన్నీ కూడా దయనీయమైన పరిస్థితులు ఉన్నది కుక్కలు మనుషులను పీక తింటుంటే స్వయాన ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇవాళ మాన్యువల్లో పడి పిల్లలు చచ్చిపోతుంటే కూడా వాళ్ళ నాయకులు రా వచ్చే పరిస్థితి లేదు ఇంతకన్నా ఘోరం హైదరాబాద్ ఎప్పుడన్నా ఉండేనా పరమశిస్థానికి కూడా వీళ్ళు వచ్చే పరిస్థితి లేదంటే మీరు ఆలోచించండి ఎంత దైన్యంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు మొదలు మీరు చూడుండ్రి పీ జనార్దన్ రెడ్డి గారు అయితే ఏంది ముఖేష్ గౌడ్ గారైతే ఏంది హనుమంతరావు గారు అయితే ఏంది సిటీలో అంజన్ కుమార్ యాదవ్ గారు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా నాయకులు ఏ కష్టాలు వచ్చినా దన్మ నూరికేటోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవాళ పేరున్నది ఇవాళ మీరు ఆ స్థాయి కాంగ్రెస్లో నేను నలుగురు పేర్ల స్థాయిలో ఒక్క నాయకుడు ఉన్నాడా టీఆర్ఎస్లు ఇవాళ హైదరాబాద్కు నాగేందర్ మా దగ్గరికేలు పోయినోడే శశిధర్ రెడ్డి మా దగ్గరికే నుంచి వాళ్ళే ఇక మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఓరున్నారని కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా టీఆర్ఎస్ అనేది హైదరాబాద్లో జీరో బీజేపీ మొన్నటిదాకా వీళ్ళు కులాలు మతాల మీద వీళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ మొన్నటిదాకా ఉండే కానీ ఇప్పుడు జనాలకు అది కూడా అవసరం లేదు వాళ్ళ మీద మొత్తం కూడా ఇవాళ బీజేపీలో వాళ్ళ క్యాండిడేట్ లేరు ఇవాళ జూబ్లీస్లో బీజేపీ క్యాండిడేట్ లేడు అక్కడ ముగ్గురు ముగ్గురు ఫ్లెక్స్లు కట్టుకొని తిరుగుతున్నారు నగర్లో మా దగ్గరలో పోయిన శశిధర్ రెడ్డి ఉన్నాడు సికింద్రాబాద్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీకి పోయారు కానీ వాళ్ళ లోకల్లో లీడర్ లేడు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు ముర్షిరాబాద్లో దత్త మనకి లక్ష్మణ్ గారు ఎంపీ అయినారు అక్కడ క్యాండిడేట్ లేడు ఖైరతాబాద్లో పాపం పెద్దలు చింతన్ రామచంద్ర రెడ్డి గారు ఒకరే తిరుగుతారు కానీ ఆయనతో పాపం ఏమయ్యేది లేదు ఆయన చాలా సౌమ్యుడు ఒక ఆవులాంటి మనిషి ఆయనకి ఏది చేయలేడు ఆయన పాపం ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు ఇంట్లో కూర్చోబెట్టిండ్రు ఇక పర్మనెంట్ ఇంట్లోనే కూర్చోవాల్సిందే ఇక చెప్పుండ్రు ఇక వాళ్ళు ఏం చేయగలుగుతారు రాజాసింగ్ ఎంతసేపు వచ్చి జై శ్రీరామ్ జై బజరంగ్ బలి ఇవే మాటలు మాట్లాడాల్సిందే వీళ్ళు వాటితో కడుపులు పబ్లిక్ కడుపులు నిండితే పబ్లిక్ ఏం చేస్తున్నాం అనేది కావాలి వాళ్ళ నల్ల బిల్లు కరెంటు బిల్లు స్కూల్ ఫీజులు స్కూల్ ఫీజులు ఎట్లా పెరిగినాయి నేను మొన్న వారం రోజుల నుంచి చూస్తున్న స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు దీన్ని సమీక్ష చేయాలి ఇవాళ పిల్లలకు నాలుగు నాలుగు లక్షల రూపాయలు కాన్వెంట్ స్కూల్స్ కాన్వెంట్ స్కూల్లల్లో నాలుగు నాలుగు లక్షల రూపాయల ఫీజు ఉన్నాయి ఇవాళ ఏడుకెలు కడతారు ఇవాళ ఒక మామూలు సామాన్యంగా ఉద్యోగం చేసేటోళ్ళకి నలభై యాభై వేలు జీతం ఉంటుంది ఒక కొడుకుకు ఒక వాళ్ళకి ఇల్లుకు ఒక పిల్లకాయని ఫీజు కట్టాలంటే ఎనిమిది లక్షల రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఏడుకలు కడతారు నాలుగు లక్షల రూపాయలు కట్టాలంటే అని ఫీజు కూడా సరిపో జీతం కూడా సరిపోతుంది పరిస్థితి ఉన్నది ఈ గవర్నమెంట్ అనేది మొత్తం మొత్తం పబ్లిక్ రక్త మాంసాలు కూడా పిక్క తింటున్నారు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు సబితా సబితా మేడం గారు కంపల్సరీ సమీక్ష చేయాలి స్కూళ్ళ ఫీజుల గురించి కంపల్సరీ ఆమె వచ్చి సమీక్ష చేయాల్సిందే ఘోరంగా ఉన్న పరిస్థితి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంది వచ్చేది వర్షాకాలం గతంలోనే ఫ్లడ్స్ చూసాం హైదరాబాద్ ఫ్లడ్స్కు అతలాకృతం వస్తుంది అయినా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందుకే కదా సార్ నేను చెప్తున్నా ఆయన డల్లస్ చేస్తానని నేను టోక్యో చేస్తానండి మా హైదరాబాద్ మా హైదరాబాద్లో కానీ ఉండని రి మొన్న వర్షాకాలంలో ఒక రోజు ఒక మూడు గంటల వర్షం పడితే మొత్తం హైదరాబాద్ కొట్టుకుపోయింది వీళ్ళకి సిగ్గు శరం లేదు దున్నపోతి మీద వర్షం పడ్డట్టే ఉన్నది వీళ్ళకి ఎంత చెప్పినా కానీ ఈసారి మాత్రం నేను చెప్తున్నాను హైదరాబాద్లో వర్షాలకి అలా ఏమని అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం మేము ఎంతవరకైనా తెగిస్తాం మేము చెప్తున్నాం ఈసారి సార్ మాత్రం సర్కార్ని మిడల్ పట్టి ఇంటిస్తాం మేము వాళ్ళ ప్రజాప్రతినిధులను బయట తిరగకూడదు తిరగనియం మేము చెప్తున్నా ఇక ఏం చేసుకుంటారు చేసుకోరు మమ్మల్ని చంపితే చంపుకోరు మమ్మల్ని కానీ ఈసారి మాత్రం ఊకం ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరిస్తున్నాం మేము వాళ్ళని కుక్కలు తోటి పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లలు మాన్యుల్లో పడి చచ్చిపోతున్నారు మీరు తమాషాలు చేస్తురా ఈసారి హైదరాబాద్లో మాత్రం ఏ మాత్రం చిన్న సంఘటన అయినా కానీ మాత్రము ఒక్క నాయకుడు కూడా రోడ్ల మీద తిరగకుండా కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి రోడ్ల మీద పడి వీళ్ళని ఎక్కడ తిరగనీయం మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హెచ్చరిక లేకనే లాస్ట్ మంత్ ఒక చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ మొత్తం కొట్టుకపోయింది కాబట్టి నేను వీళ్ళకి చెప్తున్నా ఈ డ్రామాలు బంద్ చేసి ఫస్ట్ ఈ టోక్యో డల్లాస్ పక్కకు పెట్టు నువ్వు ఫస్ట్ హైదరాబాద్ని రేపు వర్షాలలో పడితే ఎదుర్కొనేటట్టు మొత్తం వ్యవస్థను రెడీ చేసుకోమని చెప్పి నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా కూడా ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఉంది అక్కడ స్ట్రాంగ్ లీడర్ దానం నాగేందర్ దానం నాగేందర్ అసలు మాకు ప్రత్యర్థి కాదు ఈసారి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్లో వందకు వంద శాతం గెలుస్తుంది బోని ఖైరతాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది బోని అనేది ఖైరతాబాద్ నుంచే స్టార్ట్ అయితే హైదరాబాద్ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నదంటే నాయకులు ఇటు అందరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తారు మేము ఇంటింటికి తిరుగుతున్నా కదా నేను గడప గడపకు తిరిగిన ఇంటింటికి తిరిగిన హాస్యాత్ జోడో కోసం ఇవాళ రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కోసం తిరుగుతున్నా నేను ప్రతి ఒక్క పబ్లిక్ మేము ఇట్లా కలిసినప్పుడల్లా అంటారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గెలిపిస్తున్నాం అంటారు వందకు వంద శాతం కాంగ్రెస్ గెలవబోతుంది సార్ హైదరాబాద్ అతిపెద్ద కాన్స్టెన్సీ అనేక సమస్యలు ఉంటాయి భూ కబ్జాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తుంటాయి అంటే సోమ్ గారు ఇదివారి కాంగ్రెస్ పెద్ద కాన్స్టిట్యెన్సీ ఉండే కానీ ఇప్పుడు ఖైరతాబాద్ అనేది మూడు డివిజన్లు మాత్రం ఖైర పాత ఖైరతాబాద్ నుంచి కలిసింది పాత హిమాయత్ నగర్ నుంచి రెండు డివిజన్లు కలిసి సో ఇప్పుడు అవి ఆరు డివిజన్లు అయినాయి సో పాత హిమాయత్ నగర్ సగము పాత ఖైరతాబాద్ నుంచి సగం కలిపి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గమైంది ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి దానం నాగేందర్ కాన్స్టెన్సీ ఫామ్ అయిన తర్వాత కొత్త కాన్స్టిట్యెన్సీ ఫామ్ అయింది దానం నాగేందర్ రెండుసార్లు చింతారాంచర ఒకసారి ఎమ్మెల్యే అండి ఈడ వీళ్ళు ముగ్గురు గారు దానం నాగేందర్ గురించి మీరు ఎక్కడ కూడా కనుక్కోండి ఏడ చిన్న భూమి అనిపించినా కానీ వదిలేడాను మీరు ఒక పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయండి మీరు సొసైటీలలో ఎంక్వైరీ చేయండి ఏదైనా చూడండి ఆయన మొత్తం ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈరోజు అక్కడ ఆంజనేయ స్వామి గుడి తొలగిచ్చి ఆడ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు రంజిత్ రెడ్డి గారు దాన్ని వచ్చింది చూసింద్రా అక్కడ ఏదో అక్బరు ఫిలిం నగర్ డౌన్లా దానిలో నాగేందర్ అవసరమే ఉన్నది మళ్ళీ నగర్ డౌన్ నుంచి పోతే కొట్టేమో రాకింగ్ గార్డెన్స్ గికింగ్ గార్డెన్స్ అన్న దాంట్లో ఆయన చెయ్య ఉన్నది మీరు ఎక్కడ చూడండి దానం నాగేందర్ అనేటి ఆయన హైదరాబాద్లో భూమి కూడా వదిలేడు దానం నాగేందర్ ఇస్ ఫేమస్ ఫర్ దట్ ఓన్లీ ఆయన ఒక్కసారి మీరు చెప్పండి దానం నాగేందర్ అనే వ్యక్తి మీకు హైదరాబాద్లో దేనికి ఫేమస్ అని చెప్పి మీరు ఎవ్వరైనా ఒక సర్వే చేయించరు ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు ఇవి తప్పించి ఎప్పుడన్నా కానీ ఎలక్షన్లల్లా ప్రజల దగ్గరకు వస్తాడా ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడా అనేది మీరు అనుకోండి నాలుగు సంవత్సరాల నుంచి పబ్లిక్ కనిపించాడు రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఏదో ఒక ల్యాండ్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఇస్తారు వాళ్ళ మొత్తం దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళు వీళ్ళు బడే నేను చెప్తున్నాం కదా బడేమియాతో బడేమియా చోటేమియా సో అని అనేది వీళ్ళ కూడా వర్తిస్తుంది ఎందుకంటే వీళ్ళు పెద్ద లెవెల్ కరప్షన్ చేస్తున్నారు ఎమ్మెల్యే చిన్న లెవెల్ కరప్షన్ చేస్తున్నారు మొత్తం రాష్ట్రాన్ని ఏమో కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మింగేస్తున్నది నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మింగుతున్నారు ఇవ్వాలని ఒక్కొక్కటి చెప్తున్నానండి సోమ్ గారు మీరు రెండు వేల పద్నాలుగు కన్నా ఒక్కొక్క ఎమ్మెల్యేది ఆర్థిక పరిస్థితి గురించి మీ డీటెయిల్స్ చేయండి ఇవాళ ఆ తర్వాత ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఒక ఎంక్వైరీ చేయండి ఒక్కొక్క ఐదు ఐదు వందల కోట్లు ఆరు ఆరు వందల కోట్లు అధిపతులు అయిపోయారు దొబ్బుతున్నారు ఉష్కే ఉష్కే మాఫియా ల్యాండ్ మాఫియా ఇవన్నీ ఏ మాఫియా దొరికితే లిక్కర్ మాఫియా మీకు ఓఆర్ఆర్లు ల్యాండ్లు లేఅవుట్లు అన్నీ వాళ్ళే ఒక్క గజం భూమి కూడా హైదరాబాద్లో వదులుతలేరు వీళ్ళు ఇంకా రారని తెలుసు కాబట్టి ఉన్నప్పుడు ఇల్లు చదువుకుందాం దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్న టైప్లా వీళ్ళు మొత్తం కూడా ఇప్పుడే క్లోజ్ చేసేసుకుందాం అనే ఉద్దేశంతో దానం నాకెందరు ఏముండీ ఆయన హిస్టరీ తీయండి ఒకసారి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఎడికెళ్ళొచ్చినాయి ఆయనకు అంటే ఇంట్లో కూర్చోండి ప్రజల సేవ చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారా ఇవాళ మా అనుమతరాధర అన్ని పైసలు ఉన్నాయి అనుమతులు కానీ పెద్ద నాయకుడు దానం నాగేందరు ఇవాళ అన్ని పైసలు ఉన్నాయా నేను ఒకటే చెప్తున్నా మొత్తం హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పొలిటీషియన్ అంటే దానం నాగేందర్ దాని కారణం ఏందంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాగుతాయా దాచపెడితే దాగుతాయా దానికి ఏమైనా కట్టనే సాగుతాయా ఇవాళ ఖైద్రాబాద్ నియోజకవర్గంలో మన ఐమా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒక్క డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అవి కూడా నూట ఇరవై నూట ముప్పై కట్టిర్రు దాంట్లో బోత్ అనుకొని కొట్టుకున్నారు వాళ్ళంతా దాని ఇనాగ్రేషన్ కోసము కేటీఆర్ గారు వస్తుంటే అక్కడ స్థానిక లీడరు కంటెస్టెడ్ కార్పొరేటరు మహేందర్ గారిని ఔజరేజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళ నాయకులని డివిజన్ల ముఖ్య నాయకుడు ఆయన మహేందర్ అని ఆయన ఔజజరేజ్ చేసి ఆయన వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడ ఓపెనింగ్ చేయాల్సి కొనే పరిస్థితి వచ్చింది నూట ఇరవై వేలు ఇచ్చారు ఖైదాబాద్ నియోజకవర్గాన్ని రెండు లక్షల నలభై ఐదు మంది హోటలల్లో లబ్ధిదారులు లేదు ఆల్మోస్ట్ యాభై అరవై వేల మందిని పెట్టుకుంటే దాంట్లో నూట ఇరవై మంది ఎంతమందికి వచ్చినట్టు ఇవాళ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టించమని కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చేసింది కదా అయిపోయా ఇంకే ఉంది ఇక నూట ఇరవై వేలతో క్లోజ్ చేసేసిండు ఇవాళ మేము కట్టనే కట్ట కానీ బంజారా బంజారాయిల్స్లో కేశవరావు గారి ఇంటి ఎదురుగా ఎకరం భూమి మాత్రం వీళ్ళకి దొరికింది దేనికి సిటీ పార్టీ ఆఫీస్ కట్టుకుంటానికి కోట్ల రూపాయల జాగాని అలాట్ చేసుకున్నాడు ఆయన పేరు మీద కేసీఆర్ గారు కానీ అదేం దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియొచ్చు కదా మరి కట్టియచ్చు కదా మరి ఎందుకు ఇస్తలేడు ఆయన కోకాపేటలో ల్యాండ్ దొరికింది ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు దాంట్లో ఒక బ్రహ్మాండమైన ఒక ఆఫీస్ కట్టుకుంటాడంట ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ కోసం ల్యాండ్ దొరుకుతుంది కానీ డబుల్ బెడ్రూమ్లోకి మాత్రం ఇల్లు దొరకదు ఆయన జాగా దొరకదు ఇలా ప్రజలందరూ గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో అందరూ కూడా నేను చెప్తున్నా ఒక్కసారి పోయి ఎంబీటీ నగర్లో కేశవరావు గారి ఇంటి దొరంగ వైకరం భూమి ఎట్లా వచ్చింది వీళ్ళకు అంత కాస్ట్లీ భూమి మూడు లక్షల రూపాయల గజం ఉంటే ఎక్కడమ్మంటే దగ్గర నూట యాభై కోట్ల రూపాయల భూమి వాళ్ళ పార్టీ ఆఫీస్ కోసం మెడికల్ వచ్చింది దాంతో ఎన్ని డబుల్ ఇల్లు వస్తుండే పో తర్వాత ఏమన్నాడు ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇల్లు కట్టుకుంటాను ఒక్కరికి వెళ్ళలే ఇప్పుడు ఏమంటుండే మూడు లక్షల రూపాయలు మీ అకౌంట్లలో లేస్తా మీరే కట్టుకోరు అంటున్నాడు ఏది కరెక్టు డబుల్ బెడ్రూమ్ లేదు ఐదు ఐదు లక్షలు లేదు మూడు లక్షలు లేదు లాస్ట్కి వచ్చేవారు సున్నా నియోజకవర్గానికి వంద దళిత బంధులు ఇచ్చింది ఇంతమంది కొట్లాడుకోవాలి అలా కార్యకర్తలను పిలిచి మంచి దాంట్లో మూడు థర్టీ పర్సెంట్ కమిషన్ తింటున్నారో కేసీఆర్ డైరెక్ట్ చెప్పే సో వచ్చే లబ్ధిదారులకు ఏడు లక్షల రూపాయలు సో వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నడుపుతున్నారంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ వచ్చిందే వాళ్ళ కోసము ఇక దోపిడీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సంపాదించే పైసలు అని దేశవ్యాప్తంగా చల్లుతున్నాడు లేకపోతే ఆయన దగ్గర అన్ని పైసలు ఉన్నాయా కేసీఆర్ గారు పాత ఇల్లు మీరు చూడండి ఎక్కడ ఉండేనో ఇవాళ అంత పెద్ద కోట కట్టుకొని ఇవాళ అంత పెద్ద సెక్రటేరియట్ కట్టుకొని ఇవాళ నేనే రాజు ఈయన కూడా మీరు చూడండి అట్ సద్దాం హుస్సేను గద్దాఫీ వీళ్ళందరూ కూడా ఇట్లనే అహంకారం ఇచ్చేసింది వీళ్ళకు ఇక మేమే రాజ్యులము మేమే ఇంకా మాకు ఎదురులేదు అనుకున్నారు ప్రజలు దిర్గబడ్డ రోజు వాళ్ళ పరిస్థితి ఏమైందో సేమ్ అదే పరిస్థితి అవుతుంది లేదు సద్దాం హుస్సేన్ గద్దాఫీకి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది ప్రజల ఆవేశం ఎప్పుడైతే కట్టెలు తెంచుకుంటుందో అట్లాంటి సంఘటనలు జరుగుతాయి ఫైనల్ చెప్పండి గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఐదు నుంచి ఆరు సీట్లు గెలుస్తాం పద్నాలుగు సీట్ల ఎంఐఎం మేము బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో మాకు ఐదు నుంచి ఆరు సీట్లు వస్తాయి గ్యారంటీకి వస్తాయి ఏదో ఎంఐఎంకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మీకు తెలుసు మిగిలిన సీట్లు మాకు ఇక వేరేదో ఒకటి రెండు సీట్లు ఎవరుకు అని పోతే ఏమో కానీ గ్యారంటీగా కాంగ్రెస్కి ఐదు నుంచి ఆరు సీట్లు వస్తాయి అందులో హైదరాబాద్ ఉంటుందా మేము చెప్తున్నా బోని పద్నాలుగు సీట్లలో ఫస్ట్ బోనీ మీరు చూడండి ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజు కౌంటింగ్లో ఫస్ట్ బోని కొట్టేదే ఖైరతాబాద్ నేను కాన్ఫిడెంట్గా చెప్తాను ఎందుకంటే నేను హోంవర్క్ చేస్తే ఎగ్జామ్ ఇటర్ రాస్తారనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉండని అందకు వంద శాతం ఎగ్జామ్ పాస్ అవుతాం దాంట్లో ఖైరతాబాదే బోని ఎందుకంటే అంత ఆషామాషిగా లేదు ఎందుకంటే నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఖైదాబాద్ నియోజకవర్గం కూడా గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తెలుసు నాకు స్లమ్స్ చెప్పుకుంటాయి కదా స్లమ్స్ కాబట్టి చెప్తున్నా నేను ఎన్ని స్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ కూడా గల్లీ గల్లీ తెలుసు నాకు ఇక్కడ పద్నాలుగు రెండు వేల ఏడు నుంచి ఇవ్వాల వరకు పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరం పదిహేను సంవత్సరాలు అయిపోయింది నియోజకవర్గాల్లో గల్లీ గల్లీ తెలిసి నాయకుడు నాయకుడు తెలుసు ప్రతి ఒక్కరు మన దగ్గర పోతుంటే ఒకటే మాట అంటారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఒకటే పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు ఇంకొకటి ఏంటనంటే మేము అనేటోళ్ళం వాళ్ళం పబ్లిక్లా కంటిన్యూస్గా ఉన్నాం ఇవాళ నాకు వేరే ఆశ ఏం లేదు దేవుని దేవాల మా నాయన డాక్టర్ చదివించిండు ఇది పైసలు సంపాదించుకున్నాం హ్యాపీగా ఉన్నాం మా నాయన డాక్టరు మా తమ్ముడు డాక్టరు మా మర్దల డాక్టర్ మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు మా అన్న అమెరికాలో సెటిల్డ్ మా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా లేక నాకు రేపు పొద్దున్న వచ్చేసి ఆ కబ్జాలో ఈ కబ్జాలో ఈ పైసలు ఆ పైసల మీద ఆశ కూడా లేదు పబ్లిక్ ప్యాషన్ కోసం నా ప్రొఫెషన్ కూడా పక్క పెట్టి నేను ప్రజలలో తిరుగుతున్నాను నా ప్రొఫెషన్ పక్క పెట్టుకొని తిరగాలంటే నాకు ఒక ప్యాషన్ ఉంటేనే నా ప్రొఫెషన్ వదిలేస్తా నేను ఒక డాక్టర్గా నా ప్రొఫెషన్ వదిలేసి పబ్లిక్ల కోసం తిరుగుతున్నాను కాబట్టి మేము చెప్తున్నాం కదా ప్రజలు మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు సార్ వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఖైరతాబాద్లో ఫస్ట్ రైట్ థ్యాంక్ యూ రోహిణ్ రెడ్డి గారు సో ఇది ఖైరతాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కల్దాం వేడి రాజశేఖర్చార్యతో కలిసి సోము తొలి వెలుగు